రాజధానిపై ఏపీ ప్రభుత్వానికి ఇవాళ మరో నివేదిక అందనుంది. అమరావతి భవితవ్యంపై బోస్టన్ గ్రూప్ తన తుది నివేదిక ఇవ్వనుంది. జేఎన్ రావు కమిటీ నివేదికతో పాటు బోస్టన్ సూచనలను హైపవర్ కమిటీ పరిశీలించనుంది. రాజధాని అమరావతిపై బీసీజీ తన తుది నివేదికను ఇవాళ సీఎం జగన్ కు అందచేయనుంది. గత ప్రభుత్వం అనుకున్నట్లుగా ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా అమరావతిని నిర్మించటం ఏ మేరకు సాధ్యమో పరిశీలించి నివేదిక ఇవ్వాలని అమెరికాకు చెందిన ఈ కన్సల్టెన్సీ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం కోరడం. ఇప్పటికే అది మధ్యంతర నివేదికను సమర్పించింది. అమరావతికి వ్యతిరేకంగా అందులో సూచనలు చేసింది. తుది నివేదికలో కూడా ఆ అభిప్రాయం మారే అవకాశం లేదంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిఎన్ రావు కమిటీ తన నివేదికలో మూడు రాజధానులను ప్రతిపాదించింది. ఈ రెండు కమిటీల నివేదికలపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సారథ్యాన ఈ నెల 6వ తేదీన తొలిసారిగా సమావేశం కానుంది. హైపవర్ కమిటీ 3 వారాల్లో తన సిఫారసులను ప్రభుత్వానికి అందచేయాల్సి ఉంది. కమిటీ మెంబర్ కన్వీనర్ అయిన సిఎస్ నీలం సాహ్నిని కమిటీ సభ్యులైన కొందరు అధికారులు సచివాలయంలో కలిశారు. రెండు కమిటీల నివేదికల అధ్యయన ప్రక్రియపై చర్చించినట్లుగా తెలిసింది. సంక్రాంతి తర్వాత హైపవర్ కమిటీ తన నివేదికను సీఎం కు సమర్పించనుందని తెలుస్తోంది. ఆ తర్వాత దానిపై కేబినెట్ లో చర్చించి శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఆమోదింపు చేసుకుంటారని అంటున్నారు. 8వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందేందుకు సలహాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం గత సెప్టెంబర్లో జిఎన్ రావు కమిటీని నియమించింది. అమరావతిలో చేపట్టిన ప్రాజెక్టుల మదింపు కోసమంటూ సీనియర్ ఉన్నతాధికారులు నిపుణులతో కూడిన ఇంకో కమిటీ వేసింది. ఆ కమిటీలు నడుస్తూ ఉండగానే అమరావతిలో మౌలిక వసతుల ప్రాజెక్టుపై పరిశీలనకు రూర్కీ ఐఐటి అధ్యాపకులతో మరో కమిటీని వేసింది. ఈ కమిటీలన్నింటినీ అధికార జీవోల ద్వారా నియమించినప్పటికీ బీసీజీతో అధ్యయనానికి సంబంధించి బహిరంగ ప్రకటన చేయలేదు. దీంతో ఆ సంస్థ ఎప్పుడు రంగంలోకి దిగిందో, దాని విధి విధానాలేమిటో ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలకే తెలుసు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని ఎన్నెన్నో ప్రాజెక్టులపై పరిశీలన జరిపి వాటి సాధ్య అసాధ్యాలపై నివేదికలు రూపొందించిన అనుభవం ఉన్నందువల్లే బీసీజీకి అమరావతిపై అధ్యయన బాధ్యతను అప్పగించామని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. దీనిని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి. అక్రమాలకు పాల్పడింది అంటూ ఈ సంస్థపై పోర్చుగల్లో కేసు నమోదైంది. దీని విశ్వసనీయతపై సందేహాలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ విచారణ జరుపుతుందని మాజీ సీఎం చంద్రబాబు కూడా చెప్పారు. ఈలోపు మరో వార్త తెరపైకి వచ్చింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి మిత్రుడు బీసీజీలో కీలక పదవిలో ఉన్నారని, అందువల్లే ఆ సంస్థను ఎంపిక చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెడీగా ఉండండి, ఉగాది తర్వాత వెళ్లిపోవటమే, సిద్ధంగా ఉండాలి అంటూ జీఏడీ నుంచి సమాచారం అందుతోంది. విశాఖలో భవనాలు చూసుకోవాలని హెచ్ఓడీలకు ఆదేశాలిచ్చారు. ఉగాది తర్వాత నుంచి కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు సిద్ధంగా ఉండండి, ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోండి అని సచివాలయంలోని కొన్ని శాఖల ఉన్నతాధికారులు సమాచారం అందిస్తున్నారు. రవాణా, రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారి, ఉన్నత విద్యాశాఖ, గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు తమ పరిధిలోని ఉద్యోగులను తరలింపునకు సిద్ధం చేస్తున్నారు. పరిశ్రమల శాఖ, ఆరోగ్య శాఖలకు చెందిన శాఖాధిపతుల కార్యాలయాలకు విశాఖలో భవనాలు చూసుకోవాలి అని జీఏడీ నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. వైద్య ఆరోగ్య శాఖకు 8 శాఖాధిపతుల కార్యాలయాలున్నాయి. ఇందులో డిఎంఈకి సొంత భవనం ఉంది. మిగిలిన 7 అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి. తరలింపు అంశంలో పెద్ద సందిగ్ధత నెలకొన్న పరిస్థితుల్లో మార్చి 25 ఉగాది తరువాత నుంచి తరలింపు ప్రారంభించాలని ప్రభుత్వ పెద్దలు ప్రాథమికంగా నిర్ణయించారు. కీలకమైన బడ్జెట్ సమావేశాలకు ముందే తరలింపు మొదలు పెడితే తీవ్ర గందరగోళం ఏర్పడుతుందని, బడ్జెట్ తయారీ ప్రక్రియకు ఆటంకాలు వస్తాయని భావిస్తున్నారు. బడ్జెట్ సమావేశాలు అమరావతిలోని అసెంబ్లీలో కానిచ్చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
తర్వాత దశల వారీగా తరలింపు ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తున్నారు. ముందు కీలకమైన శాఖాధిపతుల కార్యాలయాలను తరలించాలని నిర్ణయించారు. ఆయా కార్యాలయాలకు లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వనప్పటికీ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు ఉద్యోగులు చెప్పారు. జాబితాలో పరిశ్రమలు, ఆరోగ్య శాఖ, ట్రెజరీ, ఉద్యానవన శాఖలు ఉన్నాయి. ఇవి ఇంకా విశాఖలో అద్దె భవనాల వేట ప్రారంభించలేదు. రాతపూర్వక ఆదేశాలు వస్తే పాటిద్దామని ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న విశాఖలోని మిలీనియం టవర్ ను సచివాలయానికి కేటాయించాలనే నిర్ణయానికొచ్చారు. సమీపంలో నిర్మిస్తున్న మరో టవర్ ను శాఖాధిపతుల కార్యాలయాలకు కేటాయిస్తారా, ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తారా అనే దానిపై స్పష్టత లేదు. పశు సంవర్ధక శాఖ డైరెక్టరేట్ కార్యాలయం విజయవాడలోని సొంత భవనంలో ఉంది. విశాఖకు తరలించాలంటే అనవసరంగా అద్దె చెల్లించాల్సి వస్తుంది, కాబట్టి అధికారులు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, సెరికల్చర్ కార్యాలయాలు గుంటూరులోని మార్కెటింగ్ శాఖ సొంత భవనంలో ఉన్నాయి. ఇవి కూడా విశాఖకు తరలి వెళ్లాలని ఆదేశాలు జారీ అయ్యాయి. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు ప్రకటనలపై పలువురు సచివాలయం, హెచ్ఓడీల ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఏ ఇద్దరు ఉద్యోగులు కలిసినా విశాఖకు వెళ్లాల్సి ఉంటుందా, రాజధాని ఇక్కడే కొనసాగే అవకాశం ఉంటుందా అనే ప్రశ్నల చుట్టూనే చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అక్కడ కుటుంబం ఉండడం, సొంత ఇల్లు ఉండడం, పిల్లల చదువులకు సంబంధించి పనులు ఉండటంతో ఇప్పటికీ శుక్రవారం సాయంత్రం వెళ్లి సోమవారం వస్తున్నారు. అదే విశాఖ అయితే తమ పరిస్థితి ఏంటి, తమ కుటుంబాల పరిస్థితి ఏంటి అని ఒకరికొకరు చర్చించుకుంటున్నారు. రాజధాని తరలింపు వ్యవహారం ఉద్యోగుల్లో రోజురోజుకు ఉత్కంఠ కలిగించటంతో పాటు ఆందోళన రేపుతోంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనుకుంటే వారు మౌనం దాల్చారని కొంతమంది ఉద్యోగులు వాపోతున్నారు. సచివాలయ ఉద్యోగులకు ఏ చిన్న సమస్య వచ్చినా స్పందించే సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే సమయంలో మిన్నకుండిపోవటంపై ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. మరికొంతమంది ఉద్యోగులు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామంటున్నారు.